పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశా వర్కర్లు నల్లరి బన్ను ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు గ్లౌజులు, శానిటైజర్లు వంటి మెడికల్ కిట్లు ఇవ్వకుండా పాజిటివ్ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా, మాకు కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమకు అదనంగా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మెడికల్ కిట్లు ఇచ్చి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేన స్థితిలో ఉండి కూడా మాకు కావలసిన సౌకర్యాలు కల్పించకపోయినా కానీ మా ఇంట్లో పిల్లలు కానీ భర్త విషయంలో కానీ అందరినీ కాదనుకొని మరి ఈరోజు ముందుగా మేము ఆశ వర్కర్లో ముందుగా మాకు ఇచ్చిన విధులని ప్రతి ఒక్కటి టయానికి చేస్తున్నాం. అయినా సరే మమ్మల్ని గుర్తించట్లేదు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే రెస్పాన్స్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఆశా వర్కర్ని పట్టించుకోవట్లేదా అని చెప్పేస్తున్నారండి. మాకు ఒక మార్క్స్ లేదు, ఒక సెంటర్స్ లేదు, ఏమీ లేవు, ఏమి లేకుండా మాకు జనాల్లో తిరిగేయమంటున్నారు. మరి అదే విధంగా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెనకాల మాకు పిల్లలు ఉన్నారు, మాకు బాధ్యత ఉంది కదా సార్, అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి ఏదైనా పరిష్కారం కావాలని చూస్తుంది. కష్టానికి తగ్గ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మాకు రావాల్సిన పెండింగ్ అలవెన్స్ అవి ఇస్తానన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. డ్యూటీలు చేసేయండి, డ్యూటీలు చేసేయండి అని చెప్పేస్తున్నారండి. మరి వెనకాల మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో ఏమో కూడా తెలియట్లేదు. మాకు ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా గురైనా కానీ, బీమా సదుపాయం కానీ, ఏదైనా రక్షణ పరికరాలు కానీ అలాంటివి కూడా మాకు ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. మాతో అయితే వెట్టి సేవలు అయితే చేయించుకుంటున్నారు కానీ మరి ప్రభుత్వం ఎందుకైతే మరి ఆశ వర్కర్ని గుర్తించలేకపోతుంది అనేది మరి మేము ఎంతో